నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బాయ్, ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ టిప్స్ అండ్ ఇవాళ రికార్డింగ్ డేట్ వచ్చేసరికి అయితేనేమో 11th June 2022 అనమాట. సో బాయ్, వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్, సపోర్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా లేటెస్ట్ టెక్ అప్డేట్ కోసం అనమాట. సో బాయ్, ఫస్ట్ రోజు చూసుకుంటే స్టీమ్ నుంచి అన్నమాట. సో గేమ్ ఆఫర్స్ అయితే బాగానే ఇస్తుంది వీడు. ఇక్కడ మీరు చూసుకుంటే హేలో ది మాస్టర్షిప్ కలెక్షన్ అన్న గేమ్ అయితే మీకు 359 రూపాయలు అంటే 360 రూపాయలకి కలెక్షన్ వచ్చేస్తుంది అనమాట. సో గైస్, గేమ్ చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ విజువల్స్ పిక్స్ చూసుకోవచ్చు, చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా గైస్ బాగుంటుంది. దాని కింద సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది గైస్, కానీ 730 ఉన్నా సరే కూడా లో 720p సెటింగ్స్లో కూడా రన్ చేసుకోవచ్చు అనమాట. స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటుంది, 43 GB దాకా స్టోరేజ్ అయితే తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే బ్లెండర్ నుంచి అనమాట. సో బ్లెండర్ సాఫ్ట్వేర్ అవుతుంది, 3D యానిమేషన్ సాఫ్ట్వేర్ అనమాట. సో వాళ్ళు 3.2 వర్జన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ ఉంది, ఒకవేళ మీరు 3D సాఫ్ట్వేర్స్ 3D యానిమేషన్ గురించి నేర్చుకోవడానికి ఇది ఒక మంచి సాఫ్ట్వేర్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే AMD నుంచి అనమాట. సో AMD FidelityFX సూపర్ రెజల్యూషన్ ఉంది కదా, ఇది 19 గేమ్లకు అయితే అవైలబుల్ అయిపోయింది అనేసి అంటారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అబ్సల్యూట్, సో అబిస్ వరల్డ్, ఆస్ట్రో గాడ్స్, డిలేస్, స్లమ్ అండ్ ఈవ్, హిట్ మ్యాన్, ఫైట్ సిమ్యులేటర్, గ్రౌండెడ్, ఫోర్స్ పోకెన్, నీషిన్ హన్, ఓవర్ ప్రైమ్, పర్ఫెక్ట్ వరల్డ్ రీమేక్, రెస్క్యూ పార్టీ లైవ్ అండ్ అన్నోన్ అవేకనింగ్, ద క్యాస్లోట్ ప్రోటోకాల్, తర్వాత స్వార్డ్స్ మ్యాన్ రీమాస్టర్ అండ్ సూపర్ పీపుల్ అన్నమాట. సో అవి ఇట్లా మీకు ఏమంటారు FPS ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. కొంచెం క్వాలిటీ డిప్ ఉంటుంది, FPS ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇక్కడ వాళ్ళు టెక్స్ట్ ఫార్మాట్లో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు అన్నమాట. కొత్తగా వచ్చిన ఏంటంటే అబిస్ వరల్డ్, హిట్ మ్యాన్ 3, రెస్క్యూ పార్టీ లైవ్, సూపర్ పీపుల్ అండ్ కాలిస్టియో ప్రోటోకాల్ అన్నమాట. సో ఇవి కొత్తగా యాడ్ చేశారు అండ్ ఇవి పాత అనమాట. డెత్ లూప్, గాడ్ ఆఫ్ వార్, ఫార్మింగ్ సిమ్యులేటర్ 2022. సో ఈ గేమ్స్ అనేవి కూడా AMD వాళ్ళ FidelityFX రన్ అవుతుంది. ఎట్లా రన్ అవుతుంది అంటే మీరు AMD వాళ్ళ గ్రాఫిక్ కార్డులో యూజ్ చేసేట్లా ఇది యూజ్ అవుతుంది అనమాట. కొంచెం FPS ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళ గ్రాఫిక్ కార్డు నుంచి అంటే సఫైర్ రేడియాన్ 6700+ అనమాట. సో ఇది RX కాదు, లేకపోతే XT కాదు, వితౌట్ ఎనీ ట్యాగ్ లైన్ కాకుండా ఒకటి 6700+ అని ఉంది. ఇక్కడ బాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్లో బాక్స్ పీస్ అయితే రివీల్ అయిపోయినాయి. అండ్ GPU-Z లో కూడా చూసుకోవచ్చు కదా, ఇక్కడ 7nm టెక్నాలజీ, నావీ 22 ఉంది అండ్ వేరే 10 GB వేరియంట్ కూడా ఉందన్నమాట. బ్యాండ్విడ్త్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకోవచ్చు కదా, బాగానే ఉంది. కొంచెం కట్ డౌన్ వర్జన్ అనుకోవచ్చు 6700 XT కంటే కూడా. నెక్స్ట్ చూసుకుంటే MSI నుంచి అనమాట. సో MSI వాళ్ళు అయితే ఫస్ట్ ప్రీ బిల్డ్ సిస్టమ్ అయితే రిలీజ్ చేసారన్నమాట. ఆర్క్ A380 గ్రాఫిక్ అవుతారు, 6 GB మెమరీ కన్ఫర్మ్ అనేసి అవుతుంది. ఇక్కడ చూసుకుంటే i5 12400తో పాటు వస్తుంది అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ప్రకారం మీరు i7 2700KF దాకా కూడా వెళ్తుంది అనేసి అయితే కొన్ని మెన్షన్ చేశారు. సో ఆర్క్ A380 చూసుకుంటే ఇది అరౌండ్ ఏమంటారు 10,000 నుంచి 20,000 మధ్యలో గ్రాఫిక్ కార్డ్ అనుకోవచ్చు. A380 వచ్చేసరికి అయితేనేమో 5,000 నుంచి 10,000 మధ్యలో గ్రాఫిక్ కార్డ్ ఉండొచ్చు అనేసి అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట. 310, 380 కన్ఫర్మేషన్. సో చూద్దాము లాంచ్ అయినప్పుడు అయితే ఏంటో, లాంచ్ అయినప్పుడు చూద్దాము. ఇంకో మంచి విషయం ఏంటంటే AMD వాళ్ళు అయితే సారీ MSI వాళ్ళు ప్రీ బిల్డ్ పీసెస్లో కూడా వస్తారు, అదొకటి మంచి విషయం అనిపించింది నాకు. అండ్ మీరు ఏమనుకుంటే ఈ టెక్ న్యూస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా అర్థం కాలేదంటే ఎట్లా కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 day రిప్లైగా ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ వీడియో చూపించే లింక్స్, అఫీషియల్ లింక్స్ ఏవైతే అవన్నీ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. వీడియో ఇట్లా నచ్చింది, మంచిగా అనిపిస్తే అయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇక్కడ దాకా యువత వాళ్ళందరికీ పోయి థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.